పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించేందుకు వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీని 35 కిలోమీటర్ల మేర ఒడిశా సరిహద్దు నుంచి ఏపీలోని సాలూరు వరకు బైక్ పై తరలించారు. సాలూరు మండలం ఎగువ గంజాయి భద్ర గ్రామానికి చెందిన గమ్మెలి విశ్వనాథ్ ఒడిశాలోని పొట్టంగి తహసీల్దార్ కార్యాలయానికి కుల ధృవీకరణ పత్రం కోసం వెళ్లాడు. పని ముగించుకొని స్వగ్రామానికి వస్తుండగా కుందిలి గ్రామం వద్ద వ్యాన్ ఢీకొనడంతో మృతి చెందాడు. పొట్టంగి ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీని తీసుకువెళ్లి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు వైద్య సిబ్బంది అంబులెన్స్ ను కేటాయించలేదు. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బైక్పై గ్రామానికి తరలించారు. పొట్టంగి పీహెచ్సి వైద్య సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.